హైదరాబాద్ లో ఎదురులేని పవర్ఫుల్ లీడర్ సిటీలో పార్టీ అంటే ఆయనే ఆయన అంటే పార్టీనే అట్లాంటి లీడర్ కు ఊహించని షాక్ తగిలింది అది కూడా తను ఊహించని వ్యక్తి నుంచే నలుగురి ముందు అవమానం ఎదురైంది ఇన్నేళ్లుగా ఆయనకున్న పవర్ కి ఇంత కాలంగా నిలబెట్టుకుంటూ వచ్చిన పొజిషన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది దీనిపై కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోలేక నానా తిప్పలు పడుతున్న ఆ లీడర్ ఎవరు అసలు ఆయనకి ఏమైంది చూద్దాం హైదరాబాద్ మంత్రి అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తొస్తారు సిటీలో పార్టీ ప్రోగ్రామ్ అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఆయన లేకుండా జరిగే ఛాన్స్ లేదు ఏర్పాట్ల నుంచి ముగింపు దాకా ముందుండి నడిపించాల్సిందే అటు సీఎం కేసీఆర్ కి ఇటు కేటీఆర్ కి సన్నిహితుడిగా సిటీలో పార్టీకి బలమైన శక్తిగా వ్యవహరిస్తున్నారు క్యాబినెట్లో శ్రీను అని కేసీఆర్ ఆప్యాయంగా పిలిచేంత క్లోజ్ అని పార్టీలో చెప్పుకుంటారు ఇట్లాంటి లీడర్ కి ఇప్పుడు పార్టీ వేదిక మీదే ఇంత అవమానం ఎదురైందేంట అని పార్టీ లీడర్లు ఇటు మంత్రివర్గం వాళ్ళు షాక్ తింటున్నారు మొన్న జరిగిన టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ కు సన్మానం చేయడానికి ప్రయత్నించారు తలసాని శాలువాలతో తలసాని శ్రీకృష్ణుడి విగ్రహంతో ఆయన కొడుకు సాయి కిరణ్ వేదికపై కేసీఆర్ దగ్గరకు వెళ్లారు అయితే కేసీఆర్ వద్దనడంతో వాళ్ళిద్దరూ షాక్ తిన్నారు ఏం చేయాలో అర్థం కాక సాయి కిరణ్ వేదిక దిగిపోయారు ఇక వేదికపైనే ఉన్న తలసాని ఇరకాటంలో పడినట్లు ఆయన హావభావాల్లో స్పష్టంగా కనిపించింది చేతిలో శాలువాను బొడిలోనే పెట్టుకొని 3-4 గంటల పాటు కుర్చీలో అట్లానే కూర్చుని కనిపించారు ఎవరితోనూ మాట్లాడలేదు మరోవైపు ప్రోగ్రామ్ చివరిదాకా సీఎం దగ్గరికి పోయే ప్రయత్నం చేయలేదు మంత్రి తలసాని వేదికపై జరిగిన సంఘటనపై పార్టీ లీడర్లు రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు తలసాని వర్గంలోనూ సేమ్ సిచ్యువేషన్ నిజానికి పార్టీ వేడుక రోజు మంత్రి తలసాని టిఆర్ఎస్ ఆఫీస్ దగ్గర చాలా హంగామా చేశారు అప్పటిదాకా లేని సమస్య వేదిక మీదే ఎందుకైందన్నది ఎవరికి అర్థం కాలేదు తలసాని చేదు అనుభవం వెనక బలమైన కారణం ఉందని టాక్ ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి గవర్నర్ తమిళసైకి మధ్య నడుస్తున్న వివాదం కారణమంటున్నారు ఏప్రిల్ 21న సికింద్రాబాద్ లో కందగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు గవర్నర్ తమిళసై వెళ్లారు మంత్రి తలసాని గవర్నర్ కు శాలువా కప్పి స్వాగతం చెప్పారు ఈ సంఘటనే ప్రగతి భవన్ ఆగ్రహానికి కారణమంటున్నారు సర్కార్ పై గవర్నర్ విమర్శలు చేస్తున్న టైంలో మంత్రి చేసిన పని కేసీఆర్ దృష్టికి పోయిందని దీన్ని సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు వాస్తవానికి గవర్నర్ వివాదంలో పార్టీ లీడర్ల కంటే ఎక్కువగా ఆమెపై సీరియస్ విమర్శలు చేసింది తలసాని అయినా ఒక్క శాలువాతో సీన్ మారిపోయిందంటున్నారు గవర్నర్ వివాదం ఒక్క కారణంతోనే ఇంత జరిగిందా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి 15 రోజుల కిందే ఏదో విషయంలో మంత్రి తలసాని ఫీల్ అయ్యారని చెబుతున్నారు కొందరు లీడర్లు ఆ టైంలో హెల్త్ బాగోలేదని చెబుతూ ఆయన 10 రోజుల పాటు ఇంట్లోంచి బయటికే రాలేదంటున్నారు ఆరోగ్యం బాగోలేదని చెప్పుకున్నా కొంతమంది లోకల్ లీడర్లు వెళ్లగానే ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నారు తర్వాత సిటీలో ప్లీనరీ ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి పిలిచాకే తలసాని బయటికి వచ్చారని చెబుతున్నారు అట్లాగే ఇంకో సంఘటన కూడా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి ఇటీవల సిటీ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ నియామకానికి ముందు పార్టీ కార్పొరేటర్లతో తలసాని ప్రైవేట్ గా మీటింగ్ పెట్టినట్లు చెబుతున్నారు తన కొడుకు సాయి కిరణ్ ను ప్రమోట్ చేయడానికి పెట్టిన ఈ మీటింగ్ గురించి పార్టీ నాయకత్వానికి తెలియదంటున్నారు ఇంకా కోటి నిజాం హెరిటేజ్ బిల్డింగ్ వివాదంలో మంత్రి వేలు పెట్టారని ఇది కూడా పార్టీ దృష్టిలో ఉందని చెబుతున్నారు కేసీఆర్ సన్నిహితులుగా నెత్తిన పెట్టుకున్నా నేలకేసి కొట్టినా ఒకే రేంజ్ లో ఉంటుందని పార్టీ వర్గాల్లో సరదాగా చెప్పుకుంటారు తలసాని విషయంలోనూ ఇదే నిజమైందంటున్నారు తలసానికి పార్టీలో ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారు ఇటీవల అసెంబ్లీలో బీజేపీ 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే తీర్మానాన్ని తలసానితోనే పెట్టించారు ఉద్యమ వ్యతిరేకతో ఉద్యమకారులను సస్పెండ్ చేయించారన్న విమర్శలు వచ్చాయి ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగోలేదన్న పేరుతో సీఎం కేసీఆర్ హాజరు కాలేదు తనకు బదులుగా ప్రధానికి ఆహ్వానం పలకటానికి మంత్రి తలసానినే పంపించారు ఇంత ప్రాధాన్యం ఉన్న మంత్రి అయినా సరే ఇప్పుడు చిన్న కారణంతో అవమానం తప్పలేదని ఆయన వర్గం ఫీల్ అవుతోంది కారణాలు ఏమైనా హైదరాబాద్ లో తిరుగులేదని చెప్పుకునే లీడర్ కు ఎదురైన పరిస్థితి ఆయన వర్గానికి మింగుడు పడడం లేదు